ఏ విధంగా బాధిస్తుందో మనల్ని, అదే విధంగా మన శరీరంలో ఈ పైల్స్ అనేవి బాధిస్తూ ఉంటాయి అని వైద్యంలో చెప్పారు. అయితే ఈ యొక్క పైల్స్ అనేవి అర్షస్సు అలాగే ఆర్షో మొలలు అంటారు. అయితే ఇవి మన మలద్వారానికి కింద మూడు వళ్ళులు ఉంటాయి, అంటే మూడు స్ఫింక్టర్స్ ఉంటాయి. అయితే ఈ వళ్ళులకి ఎప్పుడైతే ప్రెషర్ పెరుగుతుందో, వీనస్ ప్రెషర్ పెరుగుతుందో, అప్పుడు ఇవి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎక్స్టర్నల్గా ఒక ఆర్గనా, లేకపోతే ఇది ఎక్స్టర్నల్గా ఒక సమస్య, ఎక్స్టర్నల్గా ఏదో బయటకు వచ్చేస్తుందని భయపడుతూ ఉంటారు, కానీ అదేమి కాదు. ఎందుకంటే ఇది ఒక వీనస్ ప్రెషర్ ద్వారా అది బయటికి, ఆ చర్మం ద్వారా బొడిపులాక బయటకు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు, అంటే వీడు సరైన ఆహార విహారాలు అలాగే కొన్ని మందులు వాడడం ద్వారా అది మళ్ళీ కొంతవరకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క పైల్స్ వ్యాధి ఎన్ని రకాలుగా చెప్పారంటే ఆయుర్వేదంలో 6 రకాలుగా వస్తుందని చెప్పారు. అంటే వాత, పిత్త, కఫ, సన్నిపాత, రక్తజాని 5-6 రకాలు చెప్పారు. అయితే ఈ రోజు మనం చూస్తే కనుక దీన్ని హెమరాయిడ్స్ అని కూడా చెప్తూ ఉంటారు. అయితే దీని కారణాలు ఏంటంటే ముఖ్యంగా మలబద్ధకం అనేది ముఖ్య కారణం. ఎందుకంటే చాలామంది చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు కూడా చూస్తూ ఉంటాం, వాళ్ళు ముక్కుతూ ఉంటారు టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా. అంటే ఇది సరైన పద్ధతి కాదు. ఆయుర్వేదంలో మలబద్ధకం చాలా భయంకరమైన వ్యాధిగా, అంటే దాన్ని జాగ్రత్త తీసుకోవాలిగా చెప్పారు. అయితే ఈ యొక్క మలబద్ధకం ఎక్కువైనప్పుడు ఈ యొక్క పైల్స్ అనేవి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ద్వారా, అంటే తరచూ విరేచనాలు అవడం ద్వారా కూడా మలద్వారం దగ్గర ప్రెషర్ పడి అక్కడ బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎనిమల్ లాంటివి చేసుకున్నప్పుడు అక్కడ లోకల్గా వాళ్ళకి ఆ ప్రెషర్ ఏర్పడి అప్పుడు కూడా ఇవి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు సరైన పద్ధతిలో వాళ్ళకి మలబద్ధకం తగ్గించడానికి మందులు ఇవ్వనప్పుడు కూడా, అలాగే డెలివరీ టైంలో సరిగ్గా డెలివరీ కండక్ట్ చేయనప్పుడు కూడా, డెలివరీ టైంలో వాళ్ళకి ఆ యొక్క ప్రెషర్ ఎక్కువైనప్పుడు కూడా, సరైన పద్ధతిలో వాళ్ళకి డెలివరీ కండక్ట్ చేయనప్పుడు కూడా ఈ విధమైన పైల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పడడం ద్వారా ఆ ఏరియాలో వస్తుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి మనం చూసుకోవాలి. ఈ అర్షమలకి స్టార్టింగ్ స్టేజ్లో అయితే మనం వంటింటి చిట్కాలు లాంటివి అలాగే మన గృహ చికిత్స చేసుకోవచ్చు. కానీ అది క్రానిక్, అంటే ఏంటి, ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఉండి రక్తం పడుతూ ఉంటే కనుక తప్పకుండా వైద్యుడి ప్రమేయం ఉండవలసిన అవసరం ఉంటుంది. అందులో ఏంటంటే మీకు గృహ వైద్యంలో ఏంటంటే మనకి మజ్జిగ 100 రోగాలు తగ్గిస్తుంది, వాత రక్త సంబంధమైన రోగాలు తగ్గిస్తుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి తప్పకుండా మజ్జిగ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఈ యొక్క వేడి అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, రక్తం పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కషాయ ద్రవ్యాలు తీసుకున్నప్పుడు స్తమనకర ఔషధంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మజ్జిగ మహా ఔషధం, దీన్ని మీరు రోజుకి 3 గ్లాసుల చొప్పున తీసుకుంటే అసలు చాలా మటుకు సమస్య తీరిపోతుంటుంది. అలాగే కరక్కాయ అభయని అద్భుతమైన ఔషధంగా చెప్పారు. అభయ అరిష్ట అని, అభయాది మోదకం అని, అభయతోటి ఎన్నో రకాలైన యోగాలు ఉన్నాయి. అదే అభయని ఇప్పుడు ఈ యొక్క పైల్స్కి చక్కటి ఔషధంగా మనం ఇంట్లో వాడుకోవచ్చు. ఇలాంటి కరక్కాయని మీరు చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని నెయ్యిలో వేయించేసి దాన్ని పొడి చేసుకుని, ఆ పొడిని పెరుగులో కానీ లేకపోతే వేడి గోరువెచ్చటి మంచినీళ్ళలో కానీ భోజనం తర్వాత తీసుకుంటూ ఉంటే, రోజు పొద్దున సాయంత్రం తీసుకుంటూ ఉంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్స్టిపేషన్ రిలీవ్ అవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, తర్వాత ఏంటంటే వాపు తగ్గుతుంది, మూడోది ఏంటంటే ఈ యొక్క మొలలు ఏవైతే ఉంటాయి, ప్రెషర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రెషర్ కూడా తగ్గుతుంది, నెమ్మదిగా అవి రిట్రే లోపలికి వెళ్ళిపోవడం కొంతవరకు అవుతుంది. అలాగే కంద అనేది చాలా అద్భుతమైన ఔషధం ఈ యొక్క మొలలకి. ఈ కందని మీరు ఏ రూపంలోనైనా తీసుకోండి, ఆహారంలో కూర కింద తీసుకోండి, లేదా అంటే మీరు దాన్ని ఒక స్వీట్ కింద చేసుకుని, అంటే తెల్లకంద, అంటే ఇప్పుడు మనకి బయట మార్కెట్లో నల్లది పుల్లకంద అంటారు, అది అసలైన ఔషధం. అది దాన్ని మీరు ఒక లేహ్యం కింద తయారు చేసుకుని తీసుకుంటే కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంకా ప్రత్యేక చికిత్స విషయానికి వచ్చేసరికి అక్కడ లోకల్ అప్లికేషన్, అంటే ఏంటి, ఆ ఏరియా లూబ్రికేషన్ అవసరం. కాబట్టి కొబ్బరి నూనె కానీ లేకపోతే ఆముదం లాంటిది కానీ లోకల్గా అప్లై చేయడం ద్వారా, అలాగే కొన్ని ఆయింట్మెంట్స్ కూడా మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, ఆయింట్మెంట్స్ వాడడం ద్వారా కూడా కొంతవరకు మనకి రిలీఫ్ ఉంటుంది. అలాగే ఇంటర్నల్ ఔషధాలు, అంటే నోటి ద్వారా తీసుకునే ఔషధాలు ఏంటంటే అభయ అరిష్ట, చిరువిల్వాది కషాయము, చిరువిల్వాది లేహ్యము, అలాగే అర్షోహరవటి, ఇలాగ చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. ఏంటంటే ప్రతి వ్యక్తికి ఒకటేలాగా అర్షస్సు రాదు,
ఈ యొక్క పైల్స్ ఒకటేలాగా ఉండవు. కొంతమందికి బ్లీడింగ్ ఉంటుంది, కొంతమందికి బ్లీడింగ్ ఉండదు, కొంతమందికి వాపు ఉంటుంది, కొంతమందికి వాపు ఉండదు, కొంతమందికి డ్రైగా ఉంటుంది పైల్ మాస్. ఆ డ్రైగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, నొప్పి ఉండదు కానీ ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి దానికి సరిపడే ఔషధాలు ఆ యొక్క రోగిని బట్టి ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇది ఒక సంవత్సరము మించిందో అప్పుడు తప్పనిసరి డాక్టర్ పర్యవేక్షణలో వచ్చినప్పుడల్లా, ఇబ్బంది వచ్చినప్పుడల్లా మందు తీసుకున్నా కానీ సరిపోతుంది.